రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో నిర్మాణమవుతున్న రైతు వేదికలను రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నరసయ్య ఈ రోజు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలంలోని కట్కూర్ బద్దనపల్లి తాడూరు తంగంపల్లి గ్రామాల్లో ఈ రోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రైతు వేదిక నిర్మాణాలను చేపట్టడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. అతి తొందరలోనే రైతు వేదిక నిర్మాణాలు జిల్లాలో పూర్తి కానున్నాయని అన్నారు. రైతులందరూ ఈ వేదికలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామలింగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వేణుగోపాలరావు, ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్, భాస్కర్, వైస్ ఎంపీపీ అంజయ్య, ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్వయంగా రైతు కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం ఈ దృష్ట్యా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పటి నుంచి వ్యవసాయం మీద రైతుల పురోభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి రైతును రాజుగా చూడాలనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే వ్యవసాయక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆకాంక్షతోని అనేక కార్యక్రమాలు చేపడుతూ రైతులందరూ కూడా ఒక అసంఘటితంగా ఉన్నారు. వ్యవసాయ విస్తరణాధికారిని నియమించి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మాణం చేసి అదే ప్రకారంగా మన జిల్లాలో 57 రైతు వేదికల నిర్మాణానికి ఒక్కొక్క రైతు వేదికకు 22 లక్షల రూపాయలతో పాటు మండల కేంద్రాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మన గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు కేటీఆర్ గారు వారి సొంత నిధులతో మరి మండల కేంద్రాల్లో పెద్దగా ఉండాలి కేంద్రం అనేటువంటి రైతు వేదిక పెద్దగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మరి మన అన్ని మండల కేంద్రాల్లో కేటీఆర్ గారి సహకారంతో రైతు వేదికల నిర్మాణం శరవేగంగా కొనసాగుతూ ఉంది. మన తంగళ్ళపల్లి మండలంలోని 6 క్లస్టర్లు ఉన్నాయి. 6 క్లస్టర్లకు గాను ఈరోజు మరి కస్బే కట్కూరు, బదనపల్లి, తాడూరు, తంగళ్ళపల్లి రైతు వేదికలను పరిశీలించడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు మండలంలోని తంగళ్ళపల్లి మండలంలోని రైతు వేదికను పూర్తి స్థాయిలో మంత్రి గారి నిధుల నుండి మరి క్లస్టర్కు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా క్లస్టర్ ఇంకా రైతు వేదికలు కొన్ని 95% 80% అట్లా నిర్మాణంలో ఉన్నాయి. పూర్తి స్థాయి ఒక తంగళ్ళపల్లి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా మేము ఇంటగ్రేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ మొత్తం పూర్తి అయి ఉంది కాబట్టి మరి రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం.